ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సార్ నమస్కారం అండి గారు మకర రాశిలోకి కుజర్ ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి మరి మిథున రాశి వారికి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి అంటారు ఈ థర్టీ ఎయిట్ డేస్ నా మిషన్ ఏమంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి మన మహర్షులు అంత జ్ఞానానంత అంతా పెట్టేశారండి ఎలా చేస్తే మనం చాలా ఈజీగా మనం ఉన్నతంగా ఎదగొచ్చు ధనాన్ని సంపాదించుకోవచ్చు కీర్తి ప్రతిష్ట సంపాదించుకోవచ్చు ఎఫర్ట్లెస్గా ఒక జర్నీని ఎలా చేయాలి అని చెప్పేసి మన మహర్షులు ఒక శ్లోకాల్లో నిగూఢంగా పెట్టేసండి అవి మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా మనకు ఫాలో అయిపోతే కనుక వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో హ్యాపీగా మనం ఇందాక చెప్పుకునే విధంగా వాళ్ళు ఎంతో భోగభాగ్యాలను అనుభవించి ప్రాస్పరిటీని అనుభవిస్తారండి ఇప్పుడు సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి మకర రాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు కుజుడు వచ్చేటప్పటికి మనం నాలుగు గ్రహాల గురించి ఆల్రెడీ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం ఇయర్లీ ఫలాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలాలు అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కంపల్సరీ చూడండి ఎందుకంటే అందులో మనము నాలుగు ముఖ్యమైన గ్రహాల గురించి చెప్పుకున్నాం అనమాట శని గురించి గురువు గురించి రాహు కేతుల గురించి వీటి తర్వాత నెక్స్ట్ సిగ్నిఫికేషన్స్ వచ్చేటప్పటికి మనకి కుజుడి గురించి మాట్లాడతారు ఎందుకంటే సూర్యుని కంటే చాలా ఎక్కువ టైం ఇందులో స్పెండ్ చేస్తూ ఉంటారు ప్రతి రాశులో ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటారనమాట వీళ్ళు ఇప్పుడు ధనస్ రాశుల నుంచి మకర రాశులకు వెళ్ళటం తర్వాత మకర రాశిలో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి వంటితో పాటు వేరే రాసులు కూడా ఏ విధమైన దాని ఇంపాక్ట్ ఉంటుంది అని మనం తెలుసుకుందామండి వీళ్ళకి వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ డేస్ దాని ఇంపాక్ట్ ఉంటుందండి తర్వాత మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి నక్షత్రాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి మూడు వందల అరవై డిగ్రీల ట్వంటీ సెవెన్ నక్షత్రాలు నాలుగు పాదాలు కలిగి మొత్తం వన్ ఎయిట్ డివిజన్స్ చేసి ఉంటారండి వాటిని మళ్ళీ థర్టీ థర్టీ డిగ్రీస్ డిగ్రీస్గా మన ఆన్సిస్టర్స్ మన ఋషులు డివైడ్ చేసి ఒక్కొక్క రాశి అని పెట్టండి ఈ రాసులు నక్షత్రాలు కదలవండి అయితే దానికి ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెలాసిటీతో కదులుతూ ఉంటాయండి దాని దగ్గర తెలిసింది ఆ కదిలినప్పుడు వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనుషులకు అని చెప్పేసి మనం మహర్షుల తపస్సు శక్తితో వాటిని గ్రహించి ఎలా చేస్తే మనం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రాసి పెట్టేశారండి సో ఇప్పుడు వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రతి గ్రా ప్లానెట్స్కి ఒక్కొక్క ఫోర్త్ ఫోలియో ఉంటుందండి సో ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసి బ్రహ్మ వాళ్ళకి ఒక విధుల్ని విధాతల్ని ఎలా చేయాలని చెప్పేసి రాసి ఇచ్చేస్తారండి దానికి అనుగుణంగా ఆ ప్లానెట్స్ వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చేప్పుడు మార్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటారండి మార్స్ దేనికి రిప్రజెంటేషన్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి అంటే వాళ్ళు వచ్చేటప్పటికి సత్వ భూ ప్రాకార రోగవ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక జ్ఞాన జ్ఞానభాతృకారక కుజ అని చెప్పేసి మన మహర్షులు చెప్పారు దీని మీనింగ్ ఏంటంటే సత్వము ఒక మనిషికి కావాల్సిన స్టామినా పవరు ఈ మంగళుడు ఇస్తారండి నెక్స్ట్ భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ప్రాకారం అంటే బౌండరీస్ తర్వాత బోర్డర్స్కి సంబంధించిన దానికి సంబంధించి ఈ రిప్రజెంటేషన్ మార్స్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ రోగాలకు సంబంధించి వ్రణము అంటే గాయాలు ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు కింద బట్టడం గాయాలు తగ్గుతాయి దానికి సంబంధించిన వ్యక్తి కూడా మనకి మార్సుకు సంబంధించి చేస్తూ ఉంటారు సహజము శస్త్రాలు అగ్ని మానమ గౌరవం ఉత్పాటన అంటే టఫ్ ప్రాబ్లం నుంచి సిచ్యువేషన్ అవటకు కొట్టడాన్ని పాలదోడతాను మనకున్న సమస్యలను పాలదోడడానికి కావాల్సిన స్టామినాని కూడా ఈ మార్స్ మనకి ఇస్తూ ఉంటాడు జ్ఞానము భ్రాతులు అంటే అన్నాదములు సంబంధించిన ఇవన్నీటి మనకి కుజుడికి సంబంధించిన ప్లానెట్ మకర రాశిలోకి షిఫ్ట్ అవడానికి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం సో మిథున రాశి వారికి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు థర్టీ ఎయిట్ డేస్ ఇది ఎలా ఉండబోతుంది మనం చూద్దామండి సో ఫస్ట్ ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నెక్స్ట్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ వచ్చేటప్పటికి మిథున రాశి నక్షత్ర ప్రకారం వస్తాయండి ఇవి కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే కీ కు కమ్ కే కో హ ఈ అక్షరాలు ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లు కూడా మనకి మిధులు కింద వస్తారన్నమాట సో వీళ్ళు జనరల్గా దీర్ఘాయువు ఎక్కువ ఉండి ఓకే చాలా చక్కగా మాట్లాడుతూ హాస్యప్రియులు అని చెప్తారనమాట మన మహర్షులు వీళ్ళకి వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో ఈ చేంజెస్ అనేది వస్తుందండి మకర రాశి వాళ్ళకి జనరల్గా ఎయిత్ హౌస్లో ఏ ప్లానెట్ ట్రాన్జిట్ చేసినా అది మంచిది కాదు అని చెప్తారండి సో వీళ్ళు ఈ టైంలో ఈ ట్రాన్జిట్ వీళ్ళకి అంత మంచిది అనుకూలమైనది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి దీనికి సంబంధించి మన మహర్షులు ఏం చెప్పారో చెప్తాం ఇది మంచిది అయితే కాదండి కొంచెం అనుకూలంగా లేని టైం అనమాట బట్ అందుకని వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం అనమాట సో వీళ్ళకి లోహమూర్తిగా ఎంటర్ అవుతుందండి మన గోల్డ్ మెడల్ వేస్తే గోల్డ్ మెడల్స్ గోల్డ్ మెడల్ తర్వాత సిల్వర్ బ్రాంజ్ ఇంకా తర్వాత కన్సోలిడేషన్ ప్రైస్ అని చెప్పేసి పెడతారనమాట వీళ్ళకి ఆ లోహమూర్తి ఐరన్ ఇంకా లోహమూర్తిగా ఎంటర్ అవుతూ ఉన్నారు కాబట్టి అంత అనుకూలమైనది ప్లానెట్ టైం కాదు ఈ థర్టీ ఎయిట్ డేస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఏ విధంగా వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వబోతుంది అంటే ఒకటి ప్రవాస ఇది చాలా ఇండికేషన్ అనమాట ఈ టైంలో మనం ఇప్పుడు చెప్పుకునే విషయాలు కేర్ఫుల్గా ఉండాలి ఒకటి ప్రవాస అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది అంటే కంఫర్టబుల్గా ఉండే స్టేస్ కాదనమాట ఇంకోసారికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అది కూడా నెగటివ్గా షిఫ్ట్ అవుతాయి అనమాట కార్యహాని సార్ ఏదైనా గనక పని గనుక స్థలబడితే ఈ టైంలో ఒక ఆబ్జెక్ట్ ఒక ఏం పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన లాట్ ఆఫ్ ఆటంకాలు ఒకే ట్రబుల్స్ వచ్చేస్తాయి వస్తాయి వస్తాయని జాగ్రత్తగా పెట్టుకోవాలి కాసరోగ ప్రేడనం ఈ టైంలో వాళ్ళకి ఏం చెప్తారంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ కానివ్వండి లేదంటే దగ్గుకు సంబంధించి ఆస్మా లాంటివి రోగాలు వచ్చి వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది స్థాన నాశ ఉన్న పొజిషన్ని పోగొట్టుకునే సిచ్యువేషన్లు వస్తాయి అనమాట అనవసరంగా సో వీళ్ళంతా వీళ్ళు రిజైన్ చేసేటం వీళ్ళకంతా ఏదో ఒక ఇరిటేషన్ వచ్చేసి ఇది నేను చేయలేను నా పని చేస్తున్న పని వదిలేసి వెళ్ళిపోటు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి తర్వాత రుణ అప్పులు కనుక వీళ్ళు ఎక్కడైనా తీసుకొని ఉంటే ఈ టైంలో మా డబ్బులు మాకు కావాలి అని చెప్పేసి తగ వీళ్ళని బాధ పెట్టే టైం ఉంది అందుకని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అస్తమస్తే ధారాసుతే ఎనిమిదో ఇంట్లో ఈ కుజుడు సంచారం వల్ల ఈ టైపు ఉంటుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ మార్షల్ సీక్రెట్ చెప్పారు కాబట్టి ఇది ఒకటికి రెండు సార్లు చదువుకొని ఈ టైంలో నాకు ఇలా ఇలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని చెప్పేసి ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయితే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ అయిపోయినట్టు నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కనుక పెట్టుకోగలిగితే ఈ టయానీళ్ళు ఎంత పేషెన్స్గా దీన్ని పాస్ చేస్తే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఏ విధంగా ఇంకా డీటెయిల్ కనుక చూస్తే వీళ్ళకి సిక్స్త్ హౌస్కి సంబంధించిన లాడ్ కాబట్టి అండి అప్పులకి సంబంధించి రోగాలకు సంబంధించి శత్రువులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా లెవెన్త్ హౌస్ గ్యా గేమ్స్ అండ్ డిజైర్స్ అనుకున్న పనులు అనుకున్నట్టు కావు తర్వాత రిజల్ట్ వీళ్ళకి ఏ పని చేస్తుందో అనుకున్నంత విధంగా ఉండదు కాబట్టి ఈ విషయాలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వచ్చేటప్పటికి చాలా చేంజెస్ ఎయిత్ హౌస్ వచ్చేటప్పటికి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వస్తాయండి వీళ్ళు ఎయిత్ హౌస్ కూడా ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పైన చెప్పుకున్న విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా నెగిటివ్ సైడ్ రిజల్ట్ రాసడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎలా అంటే ప్రొఫెషనల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ చాలా రిలేషన్షిప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకని మీరు కామ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ తర్వాత సడన్ చేంజెస్ లాస్ కానీ అవసరంగా ఉంటుంది కాబట్టి తర్వాత స్టెబిలిటీ ఇన్ ద ఫైనాన్స్లో చాలా ఇంపార్టెంట్ చాలా విధంగా వాళ్ళకి హర్డీల్స్ వచ్చేస్తాయి అని చెప్తున్నమాట తర్వాత నెగ్లిజెన్స్గా మాత్రం ఉండకూడదు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో తర్వాత వాళ్ళు ఏ ఎక్కడైనా నెగ్లిజెన్స్గా కనుక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉంటే లీగల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సెట్ బ్యాక్స్ మీరు అనుకున్న పని ఒకటైతే ఇంకొకటి రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత చాలా చాలా క్రూషియల్గా వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసుకోవాలి ఫోకస్డ్గా ఉండాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయటం చాలా ఉత్తమం అనమాట లేదంటే పోస్ట్ పోన్ చేయడం ఇంకా చాలా బెటర్ ఇనిషియేటివ్ ఏదో చేయాలని ఆవేశంగా చేసి దానికి రిజల్ట్ రాక బాధపడే బదులు కొంచెం రిస్కీగా ఉండి న్యూగా ఉన్న కాంప్లికేటెడ్ మ్యాటర్స్ పోస్ట్ పోన్ చేస్తే ఇంకా చాలా బెటర్ అని ఎవరితోటి హార్ష్గా మాట్లాడద్దు మీకు ఈ టైంలో ప్రెషర్ అయిపోయేసి జనరల్గా కొప్పడతాము ఓకే గట్టిగా గట్టిగా మాట్లాడేస్తాం అది కామన్ అండి కానీ అది వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి చాలా మనంతా కామ్గా ఉండటం నేర్చుకోవాలి ఇంకా వేరే ఆలోచన లేదండి సెండ్ ఏమంటారంటే మనకి సహనాన్ని మించిన ఆయుధము ఈ టైంలో ఆయుధాలు ఏంటంటే ఈ రెండే ఈ రెండే వాళ్ళకి వాళ్ళ ఆయుధాలు పెట్టుకోవాలి అంటే అంత మంచిది అండి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కాషియస్లీ ఎక్కడైనా సరే షేర్లు డిపెన్సెస్ ఈ టైప్ వ్యాపారాలు చేస్తే వాళ్ళు ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్లో కాంట్రావర్స్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత న్యూ ప్రాజెక్ట్స్ న్యూ ఎక్స్పెరిమెంట్ లాంటివి చేయకూడదు నాలెడ్జ్ చెప్పుకున్నాం కాబట్టి వాటి చాలా చాలా అవాయిడ్గా చేయాలి తర్వాత ప్రో స్టెప్స్ తీసుకోవాలి ఇది నెగిటివ్ వస్తే మనకి ఏం చేయాలి ప్లాన్ బి ఏంటి ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలండి ఎప్పుడు ప్లాన్ ఏ వస్తుంది ఓకే ఫైన్ అది కాకుండా ఏంటి ఈ ప్లాన్ బి లేకపోవటం మహా డేంజర్ ఎస్ సో అందుకని వీళ్ళు మనకి లీగల్ విషయాల్లో కానివ్వండి వేరే ప్రొయాక్టివ్గా ముందుగానే అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకొని ప్లాన్గా పెట్టుకుంటే చాలా రిస్క్ అనేది మి చేయొచ్చు అనమాట తక్కువ చేయొచ్చు అనమాట వీళ్ళకి రెమెడీ వచ్చేటప్పటికి ఫస్ట్ హెల్త్ అండి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు మీకు హెల్త్ సరిగా లేనప్పుడు ఏమి ఫైట్ చేస్తారని టఫ్ అయిన సిచ్యువేషన్లో హెల్తీగా ఉంటే కొంచెం బాగుంటుంది అందుకని ఫస్ట్ హెల్తీగా బాగుండాలి యోగా చేయాలి మెడిటేషన్ చేయాలి స్ట్రెస్ ఫ్రీ ఇవన్నీ మనం అవన్నీ పెట్టుకోవాలని తర్వాత వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నాగుల కట్ట రా మనకి అశ్వత్ కట్ట నాగుల కట్ట అంటారు కదండి అక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఒక మంగళవారం గనుక వాళ్ళుతో అభిషేకం చేసిన సింపుల్గా సుబ్రహ్మణ్య స్వామి గుడి విజిట్ చేసినా కానీ వీళ్ళకి ఆ మెంటల్ టెన్షన్ పోయి కొంచెం ఒక హార్మోని పీస్ అనేది వాళ్ళకి వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనం ఓవరాల్గా విధుల రాసి వాళ్ళకి అండి జాతక రీత్యా దాంతోపాటు చాలామంది మనం చెప్తూ ఉంటాం పుట్టిన టైం డేట్ని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటూ ఉంటుందని సో ఆ ప్రాసెస్లో కనుక ఎవరైనా ఓవరాల్గా ఇయర్కి సంబంధించి మా జాతక చక్రం ఏంటి అనేది ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళు ఉంటూ ఉంటారు సార్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేదా దాంతోపాటు మనం క్లాస్ కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని అదే పనిగా మనం ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాము అలా కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్లో రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించి విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి వాస్తు పండిట్ కూడా ఉండాలండి అప్పుడే ఆ ఇంట్లో చాలా బాగుంటుందండి ముందుగానే వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది వాళ్ళ జాతకం వాళ్ళు ఏంటో తెలుసుకోవటం అనేది ఒక పెద్ద రెమెడీ అండి ఫిఫ్టీ పర్సెంట్ రెమిడీ మన జాతకం మనం తెలుసుకోవటం రెస్ట్ వచ్చేటప్పటికి ఏం చెప్పిన యాత్రల విషయ చేయమని అవి చేయమని విజయమని చెప్తాను మంచి పనులు చేయమో దాన ధనభాన్ని చేయమని చెప్తారు కానీ వేరే ఏమి చెప్పండి ఎవరే ఆస్ట్రోక్ అది తెలుసుకుంటే ఏమవుతుందంటే చాలా ఎఫర్ట్లెస్ జర్నీ వాళ్ళు చేయవచ్చండి ప్రాస్పరిటీ కానీ అభివృద్ధి కానీ వస్తుంది అలాంటి వాళ్ళు ఇండివిడ్యువల్గా కనుక వాళ్ళ జాతక చక్రంలో చాలా యోగాలు ఉంటాయి దశలు ఉంటాయి భుక్తులు ఉంటాయి ఇవి కాకుండా వేరే కూడా వాళ్ళకి హిడెన్గా చాలామంది చెప్పలేని అవన్నీ ఉంటాయి అవన్నీ మనం ట్రేస్అవుట్ చేసి వాళ్ళకి ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి వీ కెన్ హెల్ప్ అండి తర్వాత వచ్చేటప్పటికి మనకి ఒక ప్రొవిజన్ ఒక మంచి ఆథెంటిక్గా ఈ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది మన తక్కువ టైంలో ఈ ఆస్ట్రాలజీ గురించి మన అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ మనకు కావాలనుకునే వాళ్ళకు కూడా మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి రెండు విధాలు హెల్ప్ చేయొచ్చండి షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియోస్ చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కోసం జాతకరీత అవ్వచ్చు లేదా ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మరి వాళ్ళకి సంబంధించిన ఆ రికార్డ్ తీసుకోవాలనుకున్నా కానీ కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా సురేష్ గారి మీకు రెస్పాండ్ అవుతారు అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ని అందజేస్తారు థ్యాంక్ యూ